కడప పట్టణం ఆచర్ల కాలనీలో పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాల్లో ఉండే ఇళ్లను తొలగించడం దారుణమని దీనిని నిరసిస్తూ టీడీపీ జనతాదళ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. జగనన్న ఇళ్ల పట్టాల పేరుతో తమ పార్టీకి చెందిన వ్యక్తులకు కేటాయించాలనే దురుద్దేశంతో ఆచర్ల కాలనీలో ఉండే ఇళ్లను కూల్చారని నాయకులు మండిపడ్డారు. ఈ ధర్నాల్లో టీడీపీ నేతలు అమీర్ బాబు, గోవర్ధన్ రెడ్డి హరిప్రసాద్, లక్ష్మీరెడ్డి, జనతాదళ్ నాయకులు పాల్గొన్నారు. 23 సంవత్సరాల క్రితం కేటాయించిన స్థలాలలో ఉన్న ఇళ్లను నోటీసులు ఇవ్వకుండా కూల్చడం దుర్మార్గమని నేతలు అన్నారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ కడప తహసీల్దార్ శివరామరెడ్డి వైఎస్ఆర్ సిపి తొత్తుగా గుమస్తాగా పనిచేస్తున్నాడని, వారి ఆదేశాల మేరకే ఆచర్ల కాలనీలో ఉండే ఇళ్లను కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరవై మూడు సంవత్సరాల కిందట ఇచ్చినటువంటి పట్టాల్లో ఈరోజు ఆగమేఘాల మీద మన తహసీల్దార్ గారు పాపము ఎవరు చెప్పినారో కానీ మొత్తం క్యాన్సిల్ చేసి అక్కడ ఉన్న లబ్ధిదారులకు నష్టపరిచి తర్వాత ఆయన కొత్తగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకిచ్చేదానికి దీన్ని తయారు చేసి ఉన్నటువంటి లబ్ధిదారులందరినీ కూడా రద్దు చేసి ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాబల్యం కోసము ఆయన అనుగ్రహం కోసము మరి తహసీల్దార్ పది ఊడిపోకుండా ఉండే కోసము లేదా ఏదో ప్రమోషన్ కోసము ఈ కాలనీ మొత్తం రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు అందరికీ ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి దీన్ని తెలుగుదేశం పార్టీ జనతాదళ్ ఇరు పార్టీలు కూడా కలిసి దీన్ని అడ్డుకొని దీన్ని రద్దు చేసేందుకు పోరాడతాం. ఆచార్య కాలనీలో ఏ విధంగా వాళ్లకు గతంలో ఉన్నారో వాళ్లకు ఆ 750 మందికి ప్రతి ఒక్కరికి ఆ రోజు మేము 1¾ సెంట్ ఇచ్చినాము. వాళ్ళకందరికీ 1¾ సెంట్ ఇచ్చి మిగిలింది మీరు ఏమైనా వేరే వాళ్ళకి ఇచ్చుకోండి కానీ ఉండే వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి వైసీపీ కార్యకర్తలు అమ్ముకునే దానికి మీరు వాళ్ళకి ఇస్తానంటే మేము చూస్తా ఊరుకోము. ఏ విధంగా అయినా దానికి పూర్తిగా అడ్డుకుంటాము. తెలుగుదేశం పార్టీ అలాగే జనతాదళ్ దేశద్వరంలో మేము సంయుక్తంగా ఈ పోరాటం చేసి ఈ నిర్ణయం వాళ్ళు మానుకున్నంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఈ దినం దుర్మార్గంగా తహసీల్దార్ ద్వారా ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్థలాలన్నీ కూడా కొట్టేయాలని చెప్పి ప్రయత్నంలో భాగంగా ఈ దినం వాళ్ళందరినీ కూడా తరిమేస్తున్నారు. కనీసం పేదవాడు ఇండ్లు కొట్టే వాడికి ఎక్కడైనా స్థలం కానీ ఇండ్లు కానీ కేటాయించకుండా నోటీసులు ఇవ్వకుండా జేసీబీలు తెచ్చి పగులు కొడుతున్నారు. ఇది రాక్షస ప్రభుత్వం అని ప్రజలకందరూ కూడా తెలిసిపోయింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాము. ఈ ఆచార్య కాలనీలో ఏమాత్రం వాళ్ళకు అన్యాయం జరిగితే కూడా సహించదు లేదు.